ఫ్రెండ్స్ ఈ వీడియో డిప్లొమో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ టెస్ట్ గురించి చేయడం జరిగింది ఈ డిప్లొమా పాలిటెక్నిక్లో కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నది ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీస్ ఈ యూనివర్సిటీస్లో డిప్లొమా పాలిటెక్నిక్కి సంబంధించిన కొన్ని కోర్సెస్లో సీట్లు పొందడానికి ఆర్జీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది దీనికి కూడా ఆర్జీయూ సెట్ అండి ఇక ఈ సెకండ్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిప్లొమా ప్రోగ్రామ్స్ ఇంపార్టెంట్ డేట్స్ అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఫీజ్ పేమెంట్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఎగ్జామ్స్ ఏదో డిప్లొమాకి సంబంధించిన కానీ అలాగే సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ త్రిబులైటిక్ కానీ సేమ్ ఒకటే కోర్సెస్ అది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఎఫ్బీలో నేను పేజ్ క్రియేట్ చేయడం జరిగింది సిఎండి ఫర్ అండి అందులో నేను యూట్యూబ్ ఛానల్కి సంబంధించి అలాగే నేను కొన్ని వీడియోస్ చేయకపోతే వాటిని కూడా పోస్ట్ చేయడం జరుగుతుందనమాట నోటిఫికేషన్ డీటెయిల్స్ కానీ లేదా ఇంకేనా ఫర్దర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ కానీ అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే యూట్యూబ్ వీడియోస్ కూడా కొన్ని పోస్ట్ చేస్తూ ఉంటాను సో నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే అంటే డీ ఫర్ యూ పేజ్ని ఎఫ్బీలో ఫాలో అవ్వని రిక్వెస్ట్ చేస్తున్నాను పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఉంటాను వెళ్ళి క్లిక్ చేసి పేజ్లోకి వెళ్ళేసి ఫాలో అవ్వటండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ని మెల్లగా క్లిక్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ ఎంటర్ ద వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఫ్రెండ్స్ నేను చెప్పిన యూనివర్సిటీస్ లో కోర్సెస్ ఆఫర్ చేసిన ఈ కోర్సెస్ అండి ముందుగా ఆచార్య ఎన్జి రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వచ్చేసి ఈ యూనివర్సిటీ వచ్చేసి గుంటూరులో ఉందనమాట ఓకేనా ఈ యూనివర్సిటీలో ఈ కోర్సెస్ డిప్లొమోలో ఆఫర్ చేస్తున్నారు డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ డ్యూరేషన్ వచ్చి టూ ఇయర్స్ అనమాట మీడియం వచ్చేసి తెలుగు మీడియము డిప్లొమా ఇన్ సీ టెక్నాలజీ కూడా డ్యూరేషన్ టూ ఇయర్స్ తెలుగు మీడియము డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ టూ ఇయర్స్ డ్యూరేషన్ తెలుగు మీడియమే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ వచ్చేసి త్రీ ఇయర్స్ అనమాట కోర్స్ అనేది ఇది ఇంగ్లీష్ మీడియం అనమాట ఇది అనేది ఏ ఎన్జిఆర్యూ అంటే అగ్రికల్చర్ ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనమాట ఇంకా నెక్స్ట్ యూనివర్సిటీ వచ్చేసి వెటర్నరీ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి అనమాట ఓకేనా ఇక్కడ కోర్సెస్ ఆఫ్ ఆఫర్ చేస్తున్న వచ్చేసి ఏహెచ్ పాలిటెక్నిక్ టూ ఇయర్స్ డ్యూరేషను తెలుగు మీడియము ఆ తర్వాత సెకండ్ వచ్చి ఫిషరీ పాలిటెక్నిక్ టూ ఇయర్స్ తెలుగు అనమాట అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డైరీ పాలిటెక్నిక్ టూ ఇయర్స్ తెలుగు మీడియం ఈ త్రీ కోర్సెస్ అనేది శ్రీ వెంకటేశ్వర వెటనరీ యూనివర్సిటీలో ఆఫర్ చేయడం జరుగుతుంది అండ్ లాస్ట్ వన్ కోర్సెస్ వచ్చేసి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ టూ ఇయర్స్ తెలుగు మీడియం అండి ఇది వచ్చి కల్చర్ వెంకటరమణ గూడెం వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి ఇక ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఏవైతే త్రిబుల్ ఐటీ ఇంటి సిక్స్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ డేట్స్ ఉన్నాయో సేమ్ ఆ డేట్స్ ఇవ్వడం జరిగదు ఒకసారి చూసుకున్నాము ఎగ్జామ్ డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ లెవెన్ అంటే నవంబర్ ట్వంటీ ఎయిత్ నవంబర్న ఎగ్జామ్ అనమాట లెవెన్ ఏఎంకి స్టార్ట్ అవుతుంది టూ అవర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ వన్ పీఎంకి కంప్లీట్ అవుతుంది అనమాట ఇక ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ వదిలిన డేట్ వచ్చేసి ట్వంటీ థర్డ్ అక్టోబర్న టూ థౌసండ్ ట్వంటీ ఇవ్వడం జరిగి పబ్లిష్ చేయడం జరిగింది ఇక ఆన్లైన్లో అప్లికేషన్ని సబ్మిట్ చేసుకునే డేట్ వచ్చేసి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ నుంచి నవంబర్ టెన్త్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అది కూడా పొద్దున్న మార్నింగ్ డ్యూరేషన్ టైం అని ఉంటుంది మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపల అప్లై చేసుకోవాలన్నమాట ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చి అదే నవంబర్ పదిన లాస్ట్ డేట్ సాయంత్రం ఐదింటి వరకు ఇక విత్ ఫైవ్తో లాస్ట్ డేట్ అయితే ఫిఫ్టీన్త్ నవంబర్ విత్ ఫైన్ ఎక్స్ట్రా ఫైన్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పే చేసి ఫిఫ్టీన్త్న క్లోజ్ అదే ఇంకా లాస్ట్ డే హాల్ టికెట్ డౌన్లోడింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ట్వంటీ టూన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చి నవంబర్ ట్వంటీ ఎయిత్న ఎగ్జామ్ ఉంటుందన్నమాట ఓకేనా ఆ టైమింగ్ కూడా చెప్పాను నేను ఇక కీ పబ్లిషింగ్ ఇనిషియలీ కీ పబ్లిషింగ్ డేట్ కూడా అదే రోజే ట్వంటీ ఎయిత్ లెవెన్త్న ఇక పబ్లిష్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఆబ్జెక్షన్ ఇన్షియల్ కీ విల్ బీ రిసీవ్డ్ అదే థర్టీ ఎయిత్ ఆబ్జెక్షన్ ఆబ్జెక్షన్కి రిసీవ్ చేసుకుంటారు ఆ తర్వాత ఫైనల్కి పబ్లిష్ చేసేది వచ్చేసి డిసెంబర్ ఒకటో తారీఖున ఫైనల్కి పబ్లిష్ చేస్తారు ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ వచ్చేసి డిసెంబర్ ఐదో నా ఫైనల్ రిజల్ట్ డిక్లరేషన్ చేస్తారు ఇంకా సర్వీస్ నెంబర్స్ ఇచ్చారు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అప్లికేషన్ ఫిల్ చేసుకోవడం కానీ ఇంకా తదితర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇక్కడ ఈ నెంబర్స్కి కాల్ చేయండి అక్కడ టైం కూడా మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ ఫైవ్ లోపే కాల్ చేయండి అవి ఆఫీస్ టైమింగ్స్ ఓకేనా ఇక మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఒకసారి తెలుసుకుందాము మీరు డబ్ల్యూ డాట్ ఆర్జీ యూకేటీ డాట్ ఇన్లో అప్లై చేసుకోవాలి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో కావాల్సింది వచ్చేసి మీ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి మరి డేట్ ఆఫ్ బర్త్ గుర్తుండాలి ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీది క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఓకేనా ఇక ఆధార్ నెంబర్ ఉండాలి ఆ తర్వాత వచ్చేసి క్యాప్ పిహెచ్డి మీరు ఇన్ ఉంటే మనక క్యాప్ పిహెచ్ సర్టిఫికేట్ ఎన్సీసీలో కూడా మీరు పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ పొంది ఉంటే అది కూడా కావాలన్నమాట ఆ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్స్ అది కూడా ఉండదు క్లైమ్ స్కాలర్షిప్ అంటే ఆ స్కాలర్షిప్కి మీ అమౌంట్ చూసే ఇచ్చింటారు కాబట్టి ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే చాలు ఓకేనా ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అండర్ ది క్యాటగిరీ రిజర్వేషన్ అండర్ దిస్ క్యాటగిరీ వాళ్ళకి ఆ తర్వాత వైట్ రేషన్ కార్డు అదే రైస్ కార్డు ఓకేనా స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఫోర్త్ నాలుగో తరగతి నుంచి పదవ తరగతి వరకు క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనేది అవ్వాలి మీకు స్కూల్లోకి వెళ్ళి అడిగే ఇస్తారు ఓకేనా అండ్ లాస్ట్ వన్ వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఓకేనా ఈ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఇక అప్లికేషన్ ఇవి కావాల్సిన అప్లికేషన్కి కావాల్సిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఓకేనా ఇక అప్లికేషన్ ఫీజు గురించి చూసుకుంటే బిలాంగ్ ఓసీ కేటగిరీ వాళ్ళకి తెలంగాణ ఏపీలో వచ్చేసి మూడు వందల రూపాయలు అండ్ బీసీ వచ్చేసి రెండు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం వంద రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఇక సిలబస్ చూసుకుంటే వీటి మీ ఈ కాన్సెప్ట్ మీద సెట్ ఎగ్జామ్ అనేది మూవ్ అవుతుందనమాట ముందుగా ఒకసారి తెలుసుకుందాం మ్యాథ్స్కి ఫిఫ్టీ మార్క్స్ అనమాట ఫిజికల్ సైన్స్కి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ బయాలజికల్ సైన్స్కి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనమాట మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి హండ్రెడ్ క్వశ్చన్స్ అనమాట ఒక్కో క్వశ్చన్కి ఒక మార్క్ ఓకేనా ఇక ముందుగా కాన్సెప్ట్ వైజ్ ఒకసారి చదువుకుందాం ముందుగా వచ్చేసి మ్యాథమెటిక్స్లో వచ్చేసి రియల్ నెంబర్స్ సెట్స్ పాలినామియల్స్ పెయిర్స్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ టూ వేరబుల్స్ కోర్డినేటిక్ ఈక్వేషన్స్ ప్రోగ్రెషన్స్ కోఆర్డినేట్ జియోమెట్రీ సిమిలర్ ట్రయాంగిల్స్ టాంజన్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్ మెన్షురేషన్ ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ప్రాబిలిటీ స్టాటిక్స్ ఈ కాన్సెప్ట్ల మీద ఎక్స్ మ్యాథ్స్ మీద ఉంటాయన్నమాట ఈ కాన్సెప్ట్ల మీద మ్యాథ్స్లో ఉంటాయి సో వీటి మీద మీరు బాగా గ్రిప్ తెచ్చుకోండి ఓకేనా ఇంకా ఫిజికల్ సైన్స్ చూసుకుంటే హీట్ యాసిడ్స్ బేసెస్ అండ్ సాల్ట్స్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కరుడ్ సర్ఫేసెస్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ కెమికల్ బాండింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఎలక్ట్రోమాగ్నెటిజం ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలాజీ కార్బన్ ఇట్స్ కాంపౌండ్స్ ఇది వచ్చేసి ఫిజికల్ సైన్స్ అండి అండ్ నెక్స్ట్ బయాలజికల్ సైన్స్ చూసుకుంటే న్యూట్రిషన్ ఫుడ్ సప్లయింగ్ సిస్టమ్ రెస్పిరేషన్ ద ఎనర్జీ రిలీజింగ్ సిస్టమ్ ట్రాన్స్పోర్టేషన్ ద సర్క్యులేషన్ సిస్టమ్ సర్కులేటరీ సిస్టమ్ ఎక్స్క్రిషన్ ద వేస్టేజ్ డిస్పోజింగ్ సిస్టమ్ కోఆర్డినేట్ ద లింకింగ్ సిస్టమ్ రిప్రొడక్షన్ ద జనరేటింగ్ సిస్టమ్ కోఆర్డినేట్ ఇన్ లైఫ్ ప్రాసెస్ హెరిడిటీ ఫ్రమ్ ఫ్రమ్ పేరెంట్ టు ప్రొగ్జిని అవర్ ఎన్విరాన్మెంట్ అవర్ కన్సర్న్ నేచురల్ రీసోర్సెస్ ఈ కాన్సెప్ట్ మీద ఆర్జికేటి సెట్లో బిడ్స్ అనేది రావడం అనమాట సో మీరు వీటి మీద బాగా పర్ఫామ్ చేయండి హార్డ్ వర్క్ అండ్ టఫ్ వర్క్ చేయండి డెఫినెట్లీ మీరు క్రాక్ చేయగలుగుతారు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్ ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో టెస్ట్ చేయండి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా అంతకంటే ఎక్కువ డౌట్ ఉంటే మీరు హెల్ప్ డెస్క్ సర్వీస్ నెంబర్లు ఇచ్చాను అందులో ఆ యొక్క నెంబర్కి కాల్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి నెంబర్స్ మొబైల్ నెంబర్ కూడా అక్కడ ఈ వీడియో ఇందులోనే ఉన్నాయి చూపించాను ఆల్రెడీ మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ థ్యాంక్ యూ యూ